సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. హయ్యస్ అల్గంత సుమందివి కొట్టుకోవడం. ద వరల్డ్ బెస్ట్ డిషెస్ లో ఒకటి దోశ. సో ఆ దోశ అనగానే మనకి గుర్తొచ్చేది ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశ, బటర్ దోశ, పన్నీర్ దోశ. ఇలా కాకుండా మన కొత్తగూడెంలో ఫస్ట్ టైం కొత్తగా నాన్ వెజ్ దోశ కూడా ఉంది. అయితే నాన్ వెజ్ దోశనే కాదు, ఆల్మోస్ట్ టిఫిన్స్ విత్ ఆల్ ద కైండ్స్ ఆఫ్ నాన్ వెజెస్. ఇక్కడ హోర్డింగ్ చూస్తేనే నూరు ఊరుకుతుంది. ఒక్కసారి లోపలికి వెళ్ళి ఏ డిష్ బాగుంటే అది ఒక మంచి పట్టుపడదాం పదండి. మీ దగ్గర స్పెషల్స్ ఏమున్నాయి నాన్ వెజ్ టిఫిన్స్ లో? చికెన్ కీమా దోశ, చపాతీ చికెన్, ఇడ్లీ చికెన్ సూప్, పాయా పరోటా, నెక్స్ట్ వచ్చేసి మన దిబ్బరొట్ట కీమా. ఇది రీసెంట్ గా స్టార్ట్ చేసాము. ఏంటి దిబ్బరొట్ట కీమా? సో స్పెషల్ గా ఏది బాగుంటుంది మన దగ్గర? స్పెషల్ వచ్చి చికెన్ కీమా దోశ, ఇడ్లీ చికెన్ సూప్, చపాతీ చికెన్ స్పెషల్. స్పెషల్ నాకు ఒక చికెన్ కీమా దోశ. ఓకే. సో ఇప్పుడు మన కోసం చికెన్ కీమా దోశ రెడీ అవుతుంది. చూస్తుంటేనే దోశ లేదా చికెన్. అన్న ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు? నాకు ఇప్పుడు 42-30 ఇయర్స్ దాకా చెప్తాను. 30 ఇయర్స్ నుంచి స్పెషలిస్ట్ నాన్ వెజ్ దోశలలో. నాన్ వెజ్ టిఫిన్స్ లో ఏది సూపర్ గా ఉంటుంది అసలు? చికెన్ కీమా దోశనా? అసలు అది ఫ్రై అయితుంటేనే చికెన్ ఫ్రై అయిన స్మెల్ వస్తుంది. పర్ డే ఎన్ని చికెన్ దోశలు ఇస్తారన్నా? రోజు 70-80 వరకు వస్తాయి. రోజు 70-80 వరకు అంటే ఓన్లీ ఈవినింగ్ టైమ్ లోనే ఇది ఓపెన్ ఉంటుంది కదా? సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. 10 వరకు అంటే ఇంకా చికెన్ ఇడ్లీ పరోటా ఇవన్నీ కాకుండా ఎగ్ దోశ, చికెన్ కీమా, మసాలా దోశ, ఆనియన్ దోశ ఇవి. ఓకే, ఆల్ వెజ్ అండ్ నాన్ వెజ్ టిఫిన్స్ ఉన్నాయి. ఉన్నాయి. ఒక 100 వరకు పోతే ఇవన్నీ కలిసి ఎగ్ దోశ, చికెన్ దోశ, మసాలా దోశ, ఆనియన్ దోశ, ప్లేన్ దోశ. మన కోసం దోశ అయితే రెడీ అయిపోయింది. సో దోశ సూపర్ అండి. అసలు మన దగ్గర ఫుడ్ అంతా కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ లో ఉండాలని చెప్పేసి ప్లాన్ చేశాం. అందుకనే కాస్ట్ కూడా చాలా తక్కువకే ఇస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా నాన్ వెజ్ ఐటమ్ అనేది తక్కువ రేట్ లో రావాలని చెప్పేసి ఇస్తున్నాం. ఇప్పుడు ఈ రోజు మనం చికెన్ పకోడీ తీసుకున్నా కూడా 100 గ్రామ్స్ వచ్చేసి 70 రూపీస్, కానీ మనం వచ్చేసి దీంట్లో 100 గ్రామ్స్ నుంచి 200 గ్రామ్స్ వరకు వస్తుంది. ఈచ్ 150 గ్రామ్స్ వరకు వస్తుంది చికెన్ దోశలో. అవును, ఒక్క దోశలో అది బోన్లెస్. అవన్నీ కూడా మనం ఏంటంటే టేస్టీ ఫుడ్, మంచి ఫుడ్ మనకి అందరికి కొత్తగూడెంలో అలవాటు చేయాలి, కస్టమర్స్ అందరికి అందివ్వాలి అని చెప్పి ఒక థాట్ తో స్టార్ట్ చేశాం. అలానే కొత్త వెరైటీస్, కొత్తగూడెంలో ఎక్కడా లేని వెరైటీస్ కూడా పెడదామని చెప్పేసి ఆలోచనతో నెక్స్ట్ వచ్చేసి తవా ఇడ్లీ, తవా బోండా. సో అది ఫస్ట్ టైం తవా ఇడ్లీ అండ్ తవా బోండా? ఎస్, కొత్తగూడెంలో ఎక్కడా లేదు తవా ఇడ్లీ, తవా బోండా. ఇంకా మీరు ఏదైనా కొత్తగా ఏదైనా ఐటమ్ చెప్పినా కూడా మేము ప్రిపేర్ చేసి ఇస్తాం. మీకు ఆమ్లెట్ కావాలన్నా లేదా వేరే ఐటమ్ ఏదైనా చికెన్ కర్రీస్ కావాలన్నా, ఫ్రైస్ కావాలన్నా, స్పెషల్ ఐటమ్ ఇప్పుడు పన్నీర్ దోశ కావాలన్నా, ఏది కావాలన్నా మీరు ముందు ఒకసారి ఆర్డర్ చెప్తే మేము ప్రిపేర్ చేసి ఇస్తాం. మన దగ్గర వెజిటేబుల్ పలావ్ ఆల్రెడీ ఆఫ్టర్నూన్ వెజిటేబుల్ పలావ్ కూడా ఇస్తున్నాం. వెజిటేబుల్ పలావ్ వెజిటేబుల్ పలావ్ తో పాటు చికెన్ కర్రీ ఈ ఐటమ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అది వచ్చేసి క్యాటరింగ్ సర్వీస్ కూడా ఉందా అండి? క్యాటరింగ్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. కావాలి అంటే వచ్చేసి మన వెజిటేబుల్ పలావ్ కూడా 40 రూపీస్కే ఇస్తున్నాం. ఒక మన మామూలు మిల్స్ తింటే 40 రూపీస్కి ఏమీ రాదు. అవును, కానీ మనం 40 రూపీస్కి వెజిటేబుల్ పలావ్ అంటే వెజిటేబుల్ బిర్యానీ టైప్ లో వస్తుంది. దానికి కర్రీ, రైతా కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఒక మనిషికి ఫుల్ ఎక్కువ అవుతుంది క్వాంటిటీ, అంత క్వాంటిటీ వస్తుంది. అది ఆఫ్టర్నూన్ సెక్షన్ స్టార్ట్ చేసి ఇస్తున్నాము. అట్లానే ప్రస్తుతం ఏంటంటే మార్నింగ్ కూడా టిఫిన్ సెక్షన్ ఉంటుంది. మార్నింగ్ నార్మల్ టిఫిన్స్ ఉంటాయి, వెజ్ టిఫిన్స్, ఆల్ టిఫిన్స్ ఉంటాయి, ఇడ్లీ, బోండా, దోశ. మార్నింగ్ నాన్ వెజ్ ఉందా? మార్నింగ్ నాన్ వెజ్. ఓన్లీ వెజ్. మార్నింగ్ నాన్ వెజ్ స్టార్ట్ చేసే ఐడియా ఉంది. కస్టమర్స్ అడిగిన దాన్ని బట్టి స్టార్ట్ చేద్దామని చెప్పేసి, ఎందుకంటే కొత్తగూడెంలో నాన్ వెజ్ ఈవినింగ్ టైం ప్రస్తుతం ఇప్పుడు బాగా క్లిక్ అయింది. మార్నింగ్ కూడా త్వరలో స్టార్ట్ చేద్దామని ఆలోచన ఉన్నది. అది పబ్లిక్ అడిగిన దాన్ని బట్టి స్టార్ట్ చేద్దామని చూస్తున్నాం. సో ఇదేంటన్నా? ఇది వచ్చేసి దిబ్బరొట్ట కీమా. మన ఇడ్లీ పిండి వచ్చేసి దాని మీద కీమా వేసి
కీమా లేయర్ ఇడ్లీ పిండి మీద ఆనియన్ లేయర్ వస్తుంది. నాకైతే ఇది చూస్తుంటే పిజ్జా లాగా మంచి తందూరి చికెన్ పిజ్జా లాగా కనిపిస్తుంది. ఈవెన్ ఐ వాంట్ టు టేస్ట్ దిస్. సూపర్. ఇది కూడా టేస్ట్ వెనక్కి డిఫరెంట్ ఉంది, దేంటి దానికే ఉంది. సో ఇది కూడా ఫ్లఫీ ఫ్లఫీగా అండ్ చికెన్ టేస్ట్ తోని బాగుందన్న. ఇది వచ్చేసి మనం దాంట్లో వచ్చేసి చికెన్ పైన లేయర్ వస్తుంది, అది రోస్ట్ కాదు. ఇది దిప్పరోటి కీమాకి వచ్చి చికెన్ కూడా రోస్ట్ అవుతుంది. ఓకే, దిప్పి వేస్తారు కాబట్టి చికెన్ రోస్ట్ అవుతుంది. ప్లస్ మన ఇది వచ్చేసి ఉట్టి దిప్పరోటి తినాలి అంటే కొంచెం ఇబ్బంది ఉంటది. దీనిపైన కీమా లేయర్ వచ్చేసి చికెన్ రోస్ట్ అయిపోయి అది కూడా టేస్ట్ తగులుతుంది. పిజ్జా వెరైటీస్ లో నాకు వరకు అయితే ఇంకో పిజ్జా అది ట్రెడిషనల్ పిజ్జా అని చెప్పొచ్చు. ఆ స్మోకీ ఫ్లేవర్ ఫ్లఫీ ఫ్లఫీగా అండ్ స్పైసీగా సూపర్ అండి. అసలు మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.